ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఎడల ఖచ్చితంగా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో అద్భుతమైనటువంటి ఆడియోస్ మీకు చేరే అవకాశాన్ని మీరు పొందండి మిత్రులారా. మరి ఈరోజు మనం మరొక అద్భుతమైనటువంటి అంశాన్ని గురించి చర్చించుకుందాం. అది ఆలోచనతో అద్భుతాలు, ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. మానవుడు ఈ యొక్క సరికాని ఆలోచనలు, అంటే నకారాత్మక ఆలోచనల్లో చిక్కుకొని ఆలోచన శక్తి గురించి తెలియక అజ్ఞానంతో, అలాగే తన ఆలోచనల మీద అదుపు లేక అన్ని వైపుల నుంచి బాధలు, కష్టాలు, దుఃఖాలు అనుభవిస్తున్నాడు. తన ఆలోచనలే తన బాధలకు కారణం అన్న ప్రాథమిక సత్యాన్ని మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. ఫ్రెండ్స్, ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎస్, ఇది 100% నిజం. మీ ఆలోచనలతో మీ జీవితంలో మీరు అద్భుతాలు సృష్టించవచ్చు. మానవుని ఆలోచన శక్తి ఎంతో గొప్పది. ఎప్పుడూ మీ నుండి సకారాత్మక ఆలోచనలే వస్తూ ఉండాలి. సకారాత్మక ఆలోచనలు అంటే పాజిటివ్ థాట్స్. ప్రతి సమస్యకు పరిష్కారం, ఇంకా మీ జీవితంలో అన్నింటినీ మార్చే శక్తి మీ ఆలోచనలకు ఉంది. ఈ సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనకున్న ఆలోచన శక్తిని మనం ఎలా నిర్లక్ష్యం చేస్తున్నామో చూద్దాం. మన ఆలోచనల్లో పేరుకుపోయిన మన మనస్సులో పేరుకున్నటువంటి ఈ నెగటివ్ శక్తుల ప్రభావం చేత పరిధులు, పరిమితులు విధించుకొని, నేను ఇంతే, నా వల్ల కాదు, నేను ఇది చేయలేను, ఇలాంటి భావనలతో, ఇలాంటి మాటలతో, ఈ నకారాత్మకమైనటువంటి ఆలోచనలతో మనం జీవిస్తూ ఉంటాం. ఈ జీవితంలో ఎదగకుండా ఎక్కడికక్కడే ఉంటున్నాం మిత్రులారా. మరి మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఆలోచనలు మీ జీవితంలో అన్ని వేళలా పనిచేస్తూనే ఉంటాయి. మీరు ఏది ఆలోచిస్తే అదే మీ జీవితం అవుతుంది, అదే మీరవుతారు, అదే మీ జీవిత అనుభవం అవుతుంది మిత్రులారా. అలాగే మీ జీవితంలో ఏదైనా భౌతికంగా జరగడానికి ముందు అది మానసికంగా మీ లోపల జరుగుతుంది అన్న సత్యం మనం తప్పక తెలుసుకోవాలి. అంటే మీ లోపల ఏదైనా సరే మనస్సులో ఏర్పడిన తరువాత మాత్రమే అది మీ భౌతిక జీవితంలో ప్రత్యక్షమవుతుంటుంది. మీదు లోన బట్టి మీదు బాహ్యముండు, నిన్ను బట్టి నీ జీవితం ఉండు, నీ వాస్తవమునకు నీవే సృష్టికర్తవు, శ్వాస మీద ధ్యాస ధ్యానము జీవ. అంటే మన లోపల ఏదైతే ఉందో అదే మన బయట మనకు కనిపిస్తూ ఉంటుంది. మీ లోపల ఏది ఆలోచిస్తారో అదే మీ బయట జరుగుతుంటుంది. అందుకే కొందరు చక్కగా జీవితంలో ఎదుగుతున్నారు, కొందరు పరాజయం పొందుతున్నారు, కొందరు అలానే ఉన్నారు. మరి ఎందుకు అలా జరుగుతుంది అంటే వారు వారి అంతరంగంలో దాన్ని అలా నమ్మారు కాబట్టి అలా జరుగుతుంది మిత్రులారా. మరి ఈ ప్రాథమిక ఆలోచన సూత్రం అర్థం కావాలి అని అంటే మీ మనస్సు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. మన మనస్సు గురించి చక్కగా మనం కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఎందుకంటే మన జీవితంలో ఈ మనస్సు అనేది ఒక అద్భుతమైనటువంటి పరికరం. ఈ మనస్సుతోనే మనం అన్ని అనుభవాలను, అనుభూతులను పొందుతూ ఉంటాం. ఆ మనస్సుని మనం సరిచేసుకోవాలి అని అంటే దాని గురించి కొంత చిన్న అవగాహనను మనం ఏర్పరచుకోవాలి. ఇందులో నాకున్న అవగాహనను మీకు తెలియజేస్తున్నాను. మన లోపల కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని రెండు ఉంటాయి. అంటే చేతనా మనస్సు, ఉపచేతనా మనస్సు అని మనం చెప్పుకోవచ్చు. వీటినే బాహ్యచేతన, అంతర్చేతన మనస్సు అని కూడా అనుకోవచ్చు. బాహ్యచేతన అన్నింటినీ అనుభవంలోకి తెచ్చుకోవాలనుకుంటుంటుంది, అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ బాహ్యచేతన ఆదేశాల మేరకు అంతర్చేతన పనిచేస్తూ ఉన్నప్పటికీ నిజమైనటువంటి నియంత్రణ మాత్రం అంతర్చేతనలోనే ఉంటుంది. అంటే మనం మనకున్నటువంటి ఈ కాన్షియస్ మైండ్తోనే మనం అన్ని చేస్తుంటాం, అన్నిటినీ చూస్తూ ఉంటాం. ఈ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే అన్నింటినీ పొందాలనుకుంటుంది, వాటితో ఉండాలనుకుంటుంటుంది, అన్ని రకరకాలుగా అనుభవాలు తీసుకోవాలనుకుంటుంటుంది. అంటే ఎవరి కాన్షియస్ మైండ్ వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అదుపులో ఉండదో వాళ్ళ జీవితం గందరగోళంగా ఉంటుంది. ఎవరి కాన్షియస్ మైండ్ వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ అదుపులో ఉంటుందో వారి జీవితం హ్యాపీగా ఉంటుంది. ఏదైతే ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఉందో అది కాన్షియస్ మైండ్ ఏదైతే కోరుకుంటుందో దాన్ని అలానే వాళ్ళ జీవితంలోకి ప్రవేశపెడుతుంటుంది. దానికి ఈ తప్పు ఒప్పులను ఎంచేటువంటి శక్తి దానికి ఉండదు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాలి, మన సబ్ కాన్షియస్ మైండ్ మనము ఏది ఎలా అడిగితే
దాన్ని అలా మన జీవితంలోకి ఇస్తుంది తప్ప దానికి ఆ రీజనింగ్ అనేది ఉండదు మిత్రులారా. ఏదైతే ఈ బాహ్య చేతన మనస్సు ఉందో అది ఏర్పరిచినటువంటి ఆలోచనలు అమలు చేసి అది ప్రదర్శిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీ అంతర్చేతనకు ఈ తప్పుడు ఆదేశాలు అందితే అది అలానే జీవితంలో ఉంటుంది మిత్రులారా. అంటే మనము ఇలానే ఎందుకున్నాము, మన జీవితంలో ఎదగలేదు అని అంటే మనం దానికి ఇలాంటి సూచనలు ఇస్తున్నాం. ఉదాహరణకు, నేను పేదవాడిని, నా జీవితంలో ఎప్పుడూ ఓటమే ఎదురవుతుంది, నాకు ఈ అనారోగ్యం తగ్గదు, ఇది నా వల్ల జరగదు. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనతో ఇలాంటి మాటలతో మనం జీవిస్తూ ఉంటామో అలాంటి సందేశాలు మనకు మన యొక్క సబ్కాన్షియస్ బ్రెయిన్కి అందుతాయి. వాటిని మన జీవితంలోకి అనుభవాలుగా మనం పొందుతూ ఉంటాం అంతే. ఇక్కడ చాలామందికి ఈ సత్యం తెలియక మనం ఏం చేస్తుంటామంటే ఇతరులు నిందిస్తూ ఉంటాం. అంటే వాడి వల్ల నా జీవితం ఇలా అయిపోయింది, వాళ్ళ వల్ల నేను ఇలా ఉన్నాను, ఫలానే కారణం వల్ల నేను ఇట్లా అయిపోయాను, ఇట్లా అనుకుంటుంటాం. అంటే వాటన్నింటినీ మనమే సృష్టించుకున్నామనే సత్యం మనకు అక్కడ తెలియదు. ఇక్కడే మనకు ఈ ధ్యానం అనేది చక్కగా ఉపయోగపడుతుంది మిత్రులారా. ధ్యానం ద్వారా మన బాహ్య చేతనని శుద్ధి చేసుకొని అందులో పేర్కొన్నటువంటి ఈ యొక్క నెగటివ్ శక్తిని అంతా కూడా క్లీన్ చేసుకొని అది పాజిటివ్గా మనం మార్చుకొని ఆ మనస్సులో, అంటే ఈ బాహ్య చేతన మనస్సులో, ఈ కాన్షియస్ మైండ్లో మనము చక్కటి పాజిటివ్ ఎనర్జీని మనం నింపుకున్నట్లయితే ఇక ఆ అక్కడి నుంచి వచ్చేటువంటి ఆలోచనలు, భావనలు ఇవన్నీ కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో పాజిటివ్గా వస్తాయి. అవి మన జీవితంలోకి అనుభవాలుగా రూపాంతరం చెందుతాయి మిత్రులారు. ఇక అప్పటి నుంచి మన అంతర్చేతన మనస్సుకు ఈ యొక్క సకారాత్మక సూచనలు, అంటే పాజిటివ్ సజెషన్స్ మాత్రమే మనం పంపడం జరుగుతుంది. ఇంకా ఈ యొక్క శరీరానికి మనస్సు ఎంతో గాఢమైనటువంటి సంబంధం ఉంది. అంటే మన మనస్సుకి శరీరానికి ఒక అద్భుతమైన రిలేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ మన మనస్సుకి మన శరీరానికి, మన మనస్సుకి మన జీవితానికి, మన మనస్సుకి మన సంబంధ బాంధవ్యాలకి, వీటన్నిటికీ ఒక కనెక్షన్. అంటే బేసిక్గా మనస్సుతోనే మన జీవితం నడుస్తూ ఉంది మిత్రులారా. అందుకనే ఆ మనోశుద్ధి కోసమే ఈ ధ్యానము. ఎవరైతే చక్కగా ఈ ధ్యాన సాధన కొనసాగిస్తారో వాళ్ళ మనస్సు ఈ నెగటివిటీని అంతా క్లీన్ చేసుకొని అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్, ఆ మనస్సు తాలూకు ఈ పరిధులు, పరిమితులు, ఈ నెగటివ్ ఆలోచనలు, భావనలు, వీటన్నిటినీ సరిచేసుకొని వాటి ప్లేస్లో ఈ సరియైనటువంటి ఆలోచనలు, సరియైన భావనలు, మంచి ఆలోచనలు ఇవన్నీ మనం ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటామో అప్పుడు మన జీవితం హ్యాపీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం మన శరీరానికి మనస్సుకు ఉన్నటువంటి రిలేషన్ గురించి చర్చిస్తున్నాము. అంటే మీ మనస్సు నుంచి శరీరానికి ఎలాంటి సందేశాలు అందుతాయో మీ శరీరం అలా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. సపోజు ఇక్కడ ఇంకొక చిన్న విషయం మనం తెలుసుకోవాలి. మీ శారీరక అనారోగ్యం మీద మానసిక స్థితి అనేది ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. అంటే మీ శరీరం ఏదైతే ఉందో అది ఏదన్నా ఒక అనారోగ్యం పాలైనప్పుడు దాని గురించి మీరు మీ మనస్సులో ఎక్కువ భయము, ఆందోళన వీటిని చేస్తున్నప్పుడు ఆ అనారోగ్యము ఇంకా పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఆ అనారోగ్యాన్ని తాలూకు భావనలు మీరు ఎప్పుడైతే మార్చుకుంటారో అప్పుడు ఆ అనారోగ్యం చక్కగా తగ్గుతుంది మిత్రులారా. అంటే చాలామందిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఒక అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని అంటే మనం వాళ్ళని పరామర్శించేదానికి వెళుతుంటాం. చాలామంది రిలేటివ్స్, ఫ్రెండ్స్ వెళ్తారు. వెళ్ళినప్పుడు మనం చక్కగా వాళ్ళలో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ నింపి రావాలి. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు అని అంటే, అరే బాబు ఇట్లాంటిదే మాకు మా ఊర్లో ఒక అతనికి వచ్చింది, ఆయనకి ఆపరేషన్ దాకా పోయింది, 4 లక్షలు ఖర్చు అయింది, ఇట్లా చెప్తారు. ఇంకొకరు కొంతమంది వెళ్ళి ఇట్లాంటి జబ్బు మా తాత వాళ్ళకి వచ్చింది, మా అవ్వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది, వాళ్ళు చనిపోయారు అట్లా. లేదా ఇంకొక రకమైనటువంటి, అంటే వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి వాళ్ళు ఇతని మనసులో కొంత ఇంజెక్ట్ చేసి వస్తుంటారు అన్నమాట. అప్పుడు ఆ వ్యక్తి వీటన్నిటిని తీసుకొని తనకు వచ్చినటువంటి ఆ చిన్న అనారోగ్యాన్ని పెద్దది చేసుకుంటాడు. అంటే తన మానసిక స్థితిని అతను అలా ఊహించుకుంటాడు. అందువల్ల అతనికి వచ్చింది చిన్న జబ్బైనా సరే, ఈజీగా తగ్గిపోయేదైనా సరే తన మానసు ప్రభావం చేత అది పెద్దదవుతుంటుంది అన్నమాట. సో దయచేసి మనం అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు, ఎవరన్నా హాస్పిటల్కి వెళ్ళి మనం దర్శించాల్సి వచ్చినప్పుడు వాళ్ళలో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ మనం నింపి రావాలి. ఎంతో ధైర్యాన్ని వాళ్ళకి ఇచ్చి రావాలి. వాళ్ళు తీవ్రమైన అనారోగ్యంతో సతమతం అవుతున్నా సరే
మనం చక్కగా వెళ్ళి వాళ్ళకి ఒక మంచి శక్తిని నింపి వాళ్ళలో పాజిటివ్ వైబ్రేషన్స్ని నింపి రావడం అనేది అది ఎంతో ఉన్నతమైనటువంటి పని మిత్రులారు. కాబట్టి మన శరీరం మీద మనస్సు యొక్క ప్రభావం ఎప్పుడు ఉంటుంది అన్న సత్యం మనం తెలుసుకోవాలి. అందుకే మీ నుంచి ఎల్లవేళలా మీ శరీరానికి సానుకూల ఆలోచనలు సూచనలు వీటి మాత్రమే ఇస్తూ ఉండాలి. మీ ఆలోచనలు ఊహలు ఆధారంగానే మీ శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి మీరు ఎండలో ఉన్నారు అంటే ఎండాకాలం వస్తుంది, మీ శరీరం బాగా చెమటతో ఉంది, ఎక్కువ చెమట పడుతుంది, ఆ ఎండకి తట్టుకోలేకపోతున్నారు అనుకోండి, అప్పుడు చక్కగా ఒక మీ ఆలోచనని వెంటనే మార్చుకోవాలి. అంటే మీ శరీరానికి ఒక చక్కటి సూచనని మీరు ఇవ్వాలి. జస్ట్ అలా కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మీ ఆలోచనల ద్వారా మీ సూచనల ద్వారా మీ శరీరానికి ఒక చిన్న వైబ్రేషన్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఇక్కడ నా శరీరము ఈ పరిస్థితికి సర్దుకుపోతుంది, నా శరీరం ఎంతో చల్లదనాన్ని కలిగి ఉంటుంది. ఇట్లా మీరు ఒక చిన్న ఆలోచన ఒక ఫీలింగ్ మీరు ఏర్పరచుకుంటే ఆ శరీరం అక్కడ పరిస్థితులకి అక్కడ చక్కగా అకష్టమైపోతుంది. మీలో తెలియనటువంటి ఆ చల్లదనం మీకు ఏర్పడుతుంది మిత్రులారా. సో ఇలాంటివి చాలా చేయొచ్చు మనం. అలాగే మీ ఆలోచనల ద్వారా మీ జీవితంలో మీరు కోరుకున్నది ఏదైనా అతి సులువుగా పొందగలరు. ఇందుకు మీకు కావాల్సిందల్లా అవగాహన, సకారాత్మక దృక్పథం, ఒక స్వచ్ఛమైన ఉద్దేశం. మరి వీటి గురించి మనం కొంచెం తెలుసుకుందాం మిత్రులారా. ముందుగా అవగాహన. అవగాహన అంటే నా జీవితం నా ఆలోచనల మీద నడుస్తూ ఉంది అన్నటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. అంటే నా జీవితంలో అన్నీ నా ఆలోచనలకు తగ్గట్టు నా మాటలకు తగ్గట్టు నడుస్తూ ఉన్నాయి. నా ఆలోచనలే నా జీవితం, నా ఆలోచనలతో నేను ఏదైనా చేయొచ్చు, నా ఆలోచనలతో నా జీవితాన్ని చక్కగా మార్చుకోవచ్చు అన్నటువంటి ప్రాథమిక అవగాహన మనకు కలిగి ఉండాలి. అలాగే సకారాత్మక దృక్పథం అంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. ఎప్పుడు కూడా సరే అంటే ఈ సత్యం మనకు తెలిసింది, అంటే నా జీవితం నా ఆలోచనలతో నడుస్తుంది అనే సత్యం మనకు తెలుసుకున్న తర్వాత, ఆ ప్రాథమిక అవగాహన మనకు కలిగిన తర్వాత చక్కగా మన నుంచి ఆ యొక్క పాజిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్ అంటే మీకు మీ జీవితంలో ఏది కావాలో దాని గురించి ఆలోచించడం. సింపుల్. అంటే ఇప్పటి వరకు మనం ఏం చేసాము, అవగాహన లేకపోవడం వల్ల, మనోశుద్ధి లేకపోవడం వల్ల మన జీవితంలో ఏది వద్దో వాటిని గురించి ఆలోచిస్తూ వచ్చాం, వాటినే పొందుతూ వచ్చాం. మరి ఇప్పుడు అవగాహన కలిగింది, ఆలోచనల శక్తి మనకు తెలిసింది. సో ఇక మీదట ఏం చేయాలి, మనకి ఏం కావాలో దాని గురించే మనం ఆలోచించాలి, దాని గురించే మనం మాట్లాడాలి. సో మన జీవితంలో ఈ యొక్క పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అనేది పెంచుకోవాలి. దేని గురించి అయినా పాజిటివ్గా ఆలోచించడం, పాజిటివ్గా తీసుకోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. తర్వాత స్వచ్ఛమైనటువంటి ఉద్దేశం. ఇక్కడ మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో అది క్లియర్గా ఉండాలి. అది మీ గురించి కానీ, ఇతరుల గురించి కానీ, ఈ విశ్వాన్ని గురించి కానీ, దేని గురించి అయినా సరే ఆ మంచి ఉద్దేశం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఏదైతే ఒక సంకల్పం పెట్టుకుంటున్నారో అది మీకు, మీ చుట్టూ ఉన్న వారికి, మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి ఆనందాన్ని సంతోషాన్ని కలిగించేదిగా ఉన్నప్పుడు అది అద్భుతంగా నెరవేరుతుంది మిత్రులారా. అంటే క్లియర్గా ఉండాలి. ఇక్కడ మీరు ఎలాగైతే హోటల్కి వెళ్ళి మసాలా దోశ ఆర్డర్ ఇచ్చి హ్యాపీగా కూర్చొని కాసేపు ఉంటే ఆ మసాలా దోశ వచ్చి మీరు తినేసి హ్యాపీగా బయట వస్తారు, అంతేగాని ఇక్కడ మీకు ఆ మసాలా దోశ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ పిండి ఉందో లేదో, వాడు నూనె ఉందా లేదా అన్నటువంటి భావన మీ లోపల కలుగుతుంది ఒక్కొక్కసారి. అది వద్దు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే మన జీవితంలో ఏదన్నా ఒకటి ఆలోచించినప్పుడు ఇది జరుగుతుందా ఇది జరగదేమోనే అన్నటువంటి ఒక చిన్న నెగటివ్ ఫోర్స్ అనేది మనకు అక్కడ పనిచేస్తుంటుంది. అంటే సెకండ్ థాట్స్ వస్తుంటాయి, అవి రాకూడదు. సో ఎలా అయితే మీరు హ్యాపీగా హోటల్కి వెళ్ళి ఆ మసాలా దోశ ఆర్డర్ ఇచ్చి చక్కగా తినేసి బిల్ కట్టి వచ్చేస్తారో అలాగే మన జీవితంలో ఒక క్లియర్ కట్ ఆలోచన అన్నమాట. అంటే నాకు ఫలానా కంపెనీలో ఫలానా జాబ్ నాకు కావాలి, దట్స్ ఇట్, అంతే నాకు వస్తుంది. ఇక దానికి సెకండ్ థింగ్స్ మనం యాడ్ చేయకూడదు. ఇది నాకు సాధ్యమేనా, అది పొందుతానా, వాళ్ళు ఇస్తారా, దానికి నేను ఎంతో కష్టపడాలి, నేను ఎంతో చేయాలి, ఇవన్నీ మనం థింక్ చేస్తూ కూర్చుంటాం. ఇది రాంగ్. అంటే ఇవన్నీ ఏంటంటే ఆ యొక్క మొక్కకి చుట్టూ ఏర్పడినటువంటి కలుపు మొక్కలు లాంటివి. అంటే ఈ కలుపు మొక్కలు రాకూడదు అని అంటే మనం ఈ ధ్యానాన్ని ఎక్కువ మనం పెంచుకోవాలి.
అంటే ఈ సెకండ్ థాట్స్ మనకు వస్తున్నాయి అని అంటే మన యొక్క ఎనర్జీస్ని పెంచుకోవాలి అని అర్థం మిత్రులారా. కాబట్టి ఈ మూడు స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. ఒకటి అవగాహన, ఆలోచనల పట్ల అవగాహన ఉండడం. రెండవది మన నుంచి ఎప్పుడు పాజిటివ్ థాట్సే మనం రిలీజ్ చేస్తూ ఉండడం. మూడవది ఆ పాజిటివ్ థాట్స్కి నెగటివ్ థాట్స్ యాడ్ కాకుండా క్లియర్గా ఉంచడం, అంటే ఏక ఆలోచనను మనం ఎప్పుడు మన నుంచి బయటకి పంపిస్తూ ఉండడం. సో ఈ వీటిని మనం ప్రాథమికంగా అవగాహన చేసుకున్నట్లయితే మన జీవితంలో అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు మిత్రులారా. అంటే భగవంతుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరము ఆలోచన. ఈ యొక్క చిన్న సత్యం మనకు తెలియక మన ఆలోచనలతో మన జీవితాన్ని గందరగోళం చేసుకుంటున్నాము. నో, ఇక మీదట అలా జరగదు, జరగకూడదు. మనం అనునిత్యము ఆనందంగా ఉండేందుకు, మనం అనుకున్న ఫలితాలు నెరవేరేందుకు, మనం అనుకున్న లక్ష్యం చేరేందుకు, మన జీవితంలో ఎదిగేందుకు మనకున్నటువంటి ఈ ఆలోచనల్ని మనం మెట్లుగా మరల్చుకొని చక్కగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మనం ఉన్నత స్థితికి చేరేందుకు ఈ ఆలోచనలను మనం అస్త్రాలుగా మలుచుకోవాలి మిత్రులారు. సో ఈ ఆలోచనలతో అద్భుతం అన్నటువంటి ఈ టాపిక్ ఇంకా కొనసాగుతుంది. మరింత విశేషమైనటువంటి గొప్ప గొప్ప విశేషాలు మనం తెలుసుకుంటాం దీని నుంచి. తర్వాత వచ్చేటువంటి వీడియోస్లో దీన్ని కొనసాగిస్తాం మిత్రులారా. మీకు ఇది నచ్చినట్లయితే తప్పనిసరిగా అందరికీ చేరవేయండి. ఎంతోమంది జీవితాల్లో మార్పును తీసుకొచ్చే భాగ్యం మనం అందరం పొందుతాము. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలన్నదే ఈ వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఛానల్ యొక్క లక్ష్యము. మీ అందరికీ ఎంతో అద్భుతమైనటువంటి సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పిస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ, పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, నా ధ్యాన గురువులకు, మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.